అధ్యక్షతన విద్యాశాఖలో ప్రధానంగా చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మన బడి నాడు నేడు మీద అట్లాగే నూతనంగా ఏర్పడినటువంటి ఈ రెగ్యులేటరీ కమిషన్స్ స్కూల్ రెగ్యులేటరీ కమిషన్ అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ మీద ఈరోజు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నాడు నేడు కార్యక్రమం ముఖ్యంగా మొదటి విడత 15,715 స్కూళ్లు ఏవైతే తీసుకోవడం జరిగిందో వాటి మీద పూర్తిగా సమీక్షించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, దానికి కావాల్సినటువంటి నిధుల మళ్ళీ విడుదల గురించి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామో మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 9 అంశాలు ఏవైతే వారు పదే పదే మరి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుందో వాటి మీద అంశాల వారీగా ఈరోజు వారు సమీక్ష నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సుమారు 300 కోట్ల రూపాయలు జీవో నంబర్ 303 ద్వారా ఈరోజు నాడు నేడు కార్యక్రమానికి రివాల్వింగ్ ఫండ్ అవసరం మేరకు వాటిని మరి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ యొక్క పేరెంట్ కమిటీలు ఏవైతే ఉన్నదో ఆ పేరెంట్ కమిటీస్ ద్వారా ఈరోజు ఒక నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టామో వారికి అందించడానికి వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం 300 కోట్ల రూపాయలు ఏవైతే రివాల్వింగ్ ఫండ్ ఈ యొక్క పేరెంట్స్ కమిటీకి ఈ యొక్క నాడు నేడు కింద స్కూళ్ల నిర్మాణం ఏదైతే మరి తీసుకోవడం జరిగిందో అందులో భాగంగానే త్వరలో వారికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారానే మరి ఆ బిల్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నూతనంగా డిగ్రీ కాలేజీలకు కూడా నాడు నేడు కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నాడు నేడు డిగ్రీ కాలేజెస్కి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో సుమారు 151 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ 151 డిగ్రీ కాలేజీల్లో కూడా ఈ నాడు నేడు కార్యక్రమం అంటే ఏ విధంగా ఈ 9 అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ టాయిలెట్స్ కానివ్వండి, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మరి కాంపౌండ్ వాల్స్, పెయింటింగ్స్, రిపేర్స్, మరి ఇంగ్లీష్ ల్యాబ్స్ వీటన్నిటిని ఈ యొక్క 9 అంశాలు ఏవైతే మరి నాడు నేడు స్కూళ్లలో పాఠశాలలో ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా 9 అంశాలను మరి తీసుకుని నాడు నేడు డిగ్రీ కాలేజీల్లో కూడా మరి ఫేజ్ 2 కింద అట్లా ఫేజ్ 2 ఫేజ్ 3 కింద వారి తీసుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి సుమారు 1,100 కోట్ల రూపాయలకు లైన్ ఎస్టిమేట్లు కూడా వేయడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజెస్ నాడు నేడు కార్యక్రమం కూడా త్వరలో మరి ఫేజ్ 2 కింద మరి మే కల్లా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫేజ్ 2 ఫేజ్ 3 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాడు నేడు మరి ముఖ్యంగా పాఠశాలకు సంబంధించి హాస్టల్స్తో కలిపి ఉన్నటువంటి పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కూడా ఫేజ్ 2 కింద తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా 100% ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫేజ్ 2 కింద ఫేజ్ 3 కింద సుమారు 14,934 మరి ఈ యొక్క స్కూళ్లు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి ఫేజ్ 2 కింద, అట్లాగే 15,991 ఫేజ్ 3 కింద తీసుకోవడం జరుగుతుంది. వీటిని కూడా మరి సమాంతరంగా అంటే ఈ కార్యక్రమాలు ఇప్పుడు 300 కోట్లు రిలీజ్ అయినాయి కాబట్టి ఈ ఒక వచ్చే వారం లోపల 15 తారీఖు లోపల ఈ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పనుల్ని త్వరలోనే ప్రారంభించి మరి జూన్ లోపల పూర్తి చేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏవైతే టెండర్లు అంటే సెంట్రలైజ్డ్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫర్నిచర్ డ్యూయల్ డెస్క్లు కానివ్వండి, పెయింట్లు కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క అల్మారాలు కానివ్వండి, మరి శానిటరీ ఫిట్టింగ్స్ కానివ్వండి, సుమారు 8 నుంచి 9 టెండర్లు కూడా త్వరలోనే మరి ఫ్లోట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ టెండర్లు
మరి మార్చి 31st లోపల టెండర్లు పూర్తి చేసి మరి స్కూల్ వాళ్ళు వాళ్ళ యొక్క రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపేర్స్ పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క టెండర్లు వాళ్ళకి సంబంధించి ఎంత అవసరం మేరకు మరి ఫర్నిచర్ కావాలనో ఆ ఫర్నిచర్ ను వాళ్ళు ఈ టెండర్ల ద్వారా ఎవరైతే మరి ఎన్నుకోబడినటువంటి ఏజెన్సీస్ ఉన్నాయో వారి ద్వారా సప్లై జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఫేజ్ 2 ఫేజ్ 3 కార్యక్రమాలు ఫేజ్ 1 కు భిన్నంగా అంటే ఫేజ్ 1 లో మనం పేరెంట్స్ కమిటీకి అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ జరగాలి, కమ్యూనిటీ కాంట్రాక్ట్ ద్వారా ఈ యొక్క ఫేజ్ 1 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2 ఫేజ్ 3 మాత్రం హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ద్వారా ఈ యొక్క మరి పనులు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఏవైతే మిగిలిన ఈ యొక్క 15,000 స్కూళ్లు ఫేజ్ 2 కింద, అట్లాగే ఇంచుమించు 15,000 పైచులుగా ఉన్నటువంటి స్కూళ్లు ఫేజ్ 3 కింద, ఈ రెండు ఫేజ్ 2 ఫేజ్ 3 హ్యామ్ మోడల్ కింద మరి తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ హ్యామ్ మోడల్ ద్వారా కూడా మరి ప్రభుత్వ భాగస్వామ్యం ప్రైవేటు భాగస్వామ్యం కింద ఇవి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఏవైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని యాన్యుటీ మోడ్లో ఈ యొక్క పనులను చేపట్టడం జరుగుతుంది. మరి అట్లాగే ఫేజ్ 1 కింద ఏవైతే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఫేజ్ 1 కార్యక్రమం కూడా ఈ టెండర్ ప్రక్రియ మరి అట్లాగే ఈ యొక్క పూర్తిగా పనులు పూర్తి చేసే కార్యక్రమాన్ని జూన్ లోపల అంటే సుమారు ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకుంటే 16 వారాల లోపల పూర్తిగా పనులు మరి కంప్లీట్ చేయాలని, దానికి సంబంధించి వారాల వారీగా ఏ విధంగా నిధులు విడుదల చేయాలి అనే అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి పూర్తిగా దానికి సంబంధించి వారాల వారీగా మరి ఏ విధంగా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా రిలీజ్ చేయాలనే అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఫైనాన్స్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ ఫేజ్ 1 పనులు మరి పూర్తి చేస్తూ ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా వాటికి కావాల్సినటువంటి టెండర్లు మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అంటే పరిపాలనా అనుమతులు మరి అట్లాగే సాంకేతిక అనుమతులు మరి ఈ టెండర్ల ఏజెన్సీలను కూడా ఖరారు చేసి జూన్ జూలై కల్లా ఫేజ్ 2 ఫేజ్ 3 కార్యక్రమాలు కూడా హ్యామ్ ద్వారా మరి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది నాడు నేడు కార్యక్రమం. ఇకపోతే ఈ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, ఎంబీఎంసీ కాలేజీలకు సంబంధించి ఈ యొక్క ఫీ ఫిక్సేషన్ కూడా ఫిబ్రవరి నెలాఖరు కల్లా మరి వాటిని మరి అందించాలని చెప్పి రెగ్యులేటరీ కమిషన్ కు చెప్పడం జరిగింది. వారు కూడా నాణ్యత ప్రమాణాలు ముఖ్యంగా, ఎందుకంటే మానిటరింగ్ కమిటీ, మానిటరింగ్ రెగ్యులేటరీ కమిషన్ మరి ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాని పరిధిలో కూడా ఈ నాణ్యత ప్రమాణాలు వస్తాయి. కాబట్టి కాలేజీలు ఎక్కడైతే నాణ్యత ప్రమాణాలు మరి పాటిస్తారో వాటి మీద పాటించారో వాటి మీద మరి చర్యలు తీసుకునే విధంగా కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా యూనివర్సిటీ మరి అఫిలియేషన్స్ కూడా ఒకసారి మరి పరీక్షించుకొని ఈ కాలేజెస్ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే మరి ఈ యొక్క కోర్సులు రన్ చేస్తున్నాయో వాటి మీద ఖచ్చితంగా ఈ యొక్క నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా మరి మానిటరింగ్ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఫీజు ఏవైతే ఉందో పెండింగ్ ఫీజు అది మార్చి 31st లోపల ఈ పెండింగ్ మరి ఫీ రియంబర్స్మెంట్ అట్లాగే నూతనంగా ఫిక్స్ చేసే ఫీ రియంబర్స్మెంట్లు మొత్తంగా మార్చి 31st లోగా మరి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి మరి కాలేజీలన్నిటికీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆ నిధుల విడుదల కూడా మరి పాత బకాయిలు మరి ఈ కొత్త ఫీజులు ఏవైతే మరి ఫీ అండ్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ నెలాఖరులోక ఆ యొక్క వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఇస్తున్నారో ఆ రికమెండేషన్ పరిగణలో తీసుకుని మార్చి 1st వీక్ లోపల మరి ప్రభుత్వం మరి ఉత్తర్వులు కూడా ఈ ఫీ ఫిక్సేషన్ గురించి కూడా మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఫీ అండ్ రెగ్యులేటరీ కమిషన్ ఫీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లలో ముఖ్యంగా ఈ యొక్క ఫీ నియంత్రణ ఏదైతే ఫేర్ ఫీ ఉందో ఆ ఫేర్ ఫీని ఖచ్చితంగా అమలు చేయాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అధ్యాపకులు కూడా సరైన రేషియోలో ఉండాలి, మరి ప్రభుత్వ మరి ఉత్తర్వుల ప్రకారం ఏవైతే ఈ యొక్క
వాళ్ళ స్టాండర్డ్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో వాటన్నింటినీ పరిపూర్ణంగా రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ స్కూల్స్ కు అట్లాగే కాలేజెస్ కూడా వాడి పనులు ప్రారంభించడం జరిగింది. మరి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి తనిఖీలు కూడా ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా తనిఖీలు త్వరలోనే ప్రారంభించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక చివరిగా మరి జగన్ అన్న గోరు ముద్దల గురించి కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క కొత్త మెనూ ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగిందో ఆ మెనూను అమలు చేసే విధానంలో నాలుగంచెల మరి పర్యవేక్షణ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్యవేక్షణ ముఖ్యంగా పేరెంట్ కమిటీ దగ్గర నుంచి పేరెంట్ కమిటీ కానివ్వండి, మరి సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి మరి మరి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్స్ వారి ద్వారా నుంచి కానివ్వండి, అట్లాగే సెర్ప్ నుంచి కానివ్వండి, ఈ విధంగా నాలుగంచెలుగా పర్యవేక్షణ ఏదైతే ఉందో ఆ పర్యవేక్షణ చాలా పక్కడ్బందీగా మరి చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్థాయిలో ఒక నూతనంగా ఒక ఆఫీసర్ను కూడా మరి శ్రీధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ను కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే వారు కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క జగనన్న గోరు ముద్దలు అట్లాగే ఈ యొక్క పరిశుభ్రత స్కూళ్లలో పరిశుభ్రత గురించి కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి ఈ డైరెక్టర్ గారు ఎవరైతే మరి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారో వారు దీని గురించి మరి మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ రెండు అంశాలు మరి అమలు మరి పర్యవేక్షణ మరి చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క శానిటేషన్ గురించి కూడా ఇప్పటికే మరి తల్లిదండ్రులు ఎవరైతే మరి ఈ యొక్క జగనన్న అమౌడి ద్వారా మరి ఈ యొక్క 15,000 రూపాయలు తీసుకున్నారు వారు ఇప్పటికే స్వచ్ఛందంగా చాలా చోట్ల మరి ఈ యొక్క స్కూల్ మెయింటెనెన్స్ లో భాగంగా ఈ యొక్క శానిటేషన్ గురించి మరి స్వచ్ఛందంగా 1,000 రూపాయలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అది పేరెంట్ కమిటీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నాం. త్వరలోనే రాబోయే మరి అకాడమిక్ ఇయర్ లో ఏ విధంగా ఈ బాత్రూమ్స్ మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించి మరి ఏ విధంగా మరి ఉద్యోగుల్ని దానికి సంబంధించి అపాయింట్ చేయాలనే అంశం మీద కూడా ఈ యొక్క గోరు ముద్దలు మరియు అట్లాగే శానిటైజర్ సంబంధించినటువంటి అధికారి డైరెక్టర్ గారు శ్రీధర్ గారు దాని గురించి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. మరి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరుగుతుంది. ఈ శానిటేషన్ ఈ గోరు ముద్దల అమలు కూడా మరి ఏ విధంగా దాని పర్యవేక్షణ చేయాలనే అంశం మీద కూడా మరి క్షేత్రస్థాయి అధికారులు ఎంఈఓలకు హెడ్ మాస్టర్లకు డిఓలకు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఈరోజు మొదటి దశలోనే మరి నాడు నేడు కార్యక్రమంలోనే ఇవి చేపట్టడం జరిగింది. ఇంకా ఏమైనా మిగిలిన ఉంటే ఫేస్ టు ఫేస్ తరికింద హ్యామ్ మోడల్లో అవి కూడా చేపట్టడం జరిగింది.